బ్రదర్, ఇవాళ గాజువాక్ నియోజకవర్గంలో ఉన్నారు మీరు. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా శ్రీనివాస్ అన్నట్లు ఇక్కడ పోటీ ఉందనుకోవచ్చా? పోటీ అని మీరు తప్పితే గప్ప, మేము అనుకోవట్లేదు. ఎప్పుడు కూడా ఇప్పటికే ఎవరైతే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఉన్నాడో, లాస్ట్ టైం ఎన్నికల్లో అనకాపల్లిలో సింపుల్గా గెలిచారని అనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో మన గాజువాక్లో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఏదో గుడ్డు గుడ్డు అన్నాడు, ఆల్రెడీ నన్ను పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. గుడ్డు పగలగొట్టడం, ఆమ్లెట్ వేయడం కూడా జరిగింది. అలాగే మా ఈసారి ఎన్నికల్లో మా పల్లా శ్రీనివాస్ గారు అందరు గుడ్లు పగలగొట్టే విధంగానే ఉన్నారు. ఇక్కడ పోటీ లేదంటారు పల్లా శ్రీనివాస్. పల్లా శ్రీనివాస్ గారు నిజం చెప్పాలంటే కుర్చీలో కూర్చొని గెలిపించే వ్యక్తి ఆయన. మీ అందరం కూడా ఖచ్చితంగా సింపుల్గా గెలిపిస్తాం, అమర్నాథ్కి ఇంటికి పంపించేస్తాం. ఎందుకని అంటే పల్లా శ్రీనివాస్ మీద ఎందుకు నమ్మకం, గుడివాడ అమర్నాథ్ మీద ఎందుకు నమ్మకం లేకపోవడం మీకు? నిజం చెప్పాలంటే పల్లా శ్రీనివాస్ గారు పోటీ ఇప్పటివరకు ఎవరు లేరు, రారు కూడా. అమర్నాథ్ అనే వ్యక్తికి అసలు మా దృష్టిలో అసలు ఎమ్మెల్యే క్యాండిడేటే కాదు. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ చూడడం కూడా జరిగింది. ఎవడైతే అమర్నాథ్ ఉన్నాడో ఈ రోజుకి కూడా రోడ్డెక్కి ఒకరోజు కూడా నోట్లో నుంచి స్టీల్ ప్లాంట్ అనే మాట కూడా ఈరోజు కూడా ఇంకా రాలేదు. ఎందుకే రాలేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఆయన పరిశ్రమల శాఖ మంత్రి కదా, స్టీల్ ప్లాంట్ను కూడా కాపాడొచ్చేమో కదా మీరు గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే. మీరు ఐటీ ఏదైతే అన్నట్టు ఇప్పుడు ఐటీ మినిస్టర్ అన్నారో, నేను ఇప్పుడు ఎంఎస్సీ చేసి ఇగో ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. నాకు ఇప్పుడు ఎంఎస్సీ అంటే నాకు తెలుసు ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఈరోజు నేను ఇలా ఖాళీగా ఉండడానికి గల కారణం ఐటీ మినిస్టర్ అనేమో. యా, ఆయన చెప్పారు కదా ఒక కోడి గుడ్డును తెచ్చాము ఇప్పుడే అది పరిశ్రమ అవుతుందని. మరి ఎన్నికలు వచ్చి అయ్యింది అనుకుంటున్నారా పరిశ్రమ? నిజమే, ఆయన తెచ్చింది కోడిగుడ్డు తేవడం జరిగింది. మేము అలాగనే పగల కొట్టడం కూడా జరిగింది. అది ఆమ్లెట్ వేసి ఆయన ఇంటికే పంపించడం కూడా జరుగుతుంది. ఇంకొక నెల రోజులు ఉంది.